మామూలుగా సినిమాల మార్కెటింగ్ హీరోల ఆధారంగా జరుగుతుందంటారు. స్టార్ డైరెక్టర్ టెక్నీషియన్ ఉంటే యాడ్ ఆన్ అవుతుంది అంటారు. కానీ RRR విషయంలో ఇది రివర్స్ జరుగుతుందా? అవునని అనిపిస్తోంది. ఆ సినిమా ప్రచార శైలి చూస్తుంటే మేకింగ్ వీడియోతో ఇటీవల సినిమా ప్రచారాన్ని కిక్ స్టార్ట్ చేశారు. మంచి ఊపు మీదున్న వీడియో రావడంతో అంతా జోష్లోకి వచ్చారు. ఈరోజు దోస్తీ పేరుతో ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇది సూపర్. అయితే ఈ ప్రచారంలో ఇప్పటి వరకు హీరోల కంటే టెక్నీషియన్లే ఎక్కువగా అనిపిస్తున్నారు. RRRలో హీరోలు ఎవరు అంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ అని టక్కున చెప్పేయచ్చు. ఈ సినిమా ప్రచారం కూడా వారి బేస్ మీదే జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. ఇటీవల వచ్చిన రెండు ప్రమోషనల్ కాన్సెప్ట్లలో కూడా హీరోల కంటే టెక్నీషియన్లే హైలైట్ అయ్యారు. మేకింగ్ వీడియోలో అంతా రాజమౌళి మాయే సాగింది. ఆయన, ఆయన టీమే ఎక్కువసేపు కనిపించింది. హీరోలు తారక్, రామ్ చరణ్ అక్కడక్కడా మెరిసారంతే. ఇప్పుడు దోస్తీలో సంగీత దర్శకుడు కీరవాణి వంతొచ్చింది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో ఒక సాంగ్ వచ్చింది. 5 నిమిషాల ఈ పాటలో హీరోలు తారక్, రామ్ చరణ్ కనిపించింది 6-7 ఫ్రేమ్లే. కావాలంటే పాట చూడండి, అర్థమవుతుంది. 4:19 దగ్గర హీరోల ఎంట్రీ మొదలవుతుంది. అప్పటి వరకు సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, డాన్సర్స్ మాత్రమే కనిపిస్తారు. అట్రాక్టింగ్ ఎలిమెంట్ను ఆఖరి వరకు ఉంచడం కోసం హీరోలను ఆఖరిన తీసుకొచ్చారేమో. జగన్న స్టైల్ చూస్తే హీరోల కోసం కూడా ఇలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ సెట్ చేస్తారని అనుకోవచ్చు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అనగానే ఎన్నో మెలడీ సాంగ్స్తో పాటు మాస్ అండ్ రొమాంటిక్ సాంగ్స్ గుర్తొస్తాయి. భక్తిరస పాటల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు అన్ని రకాల జోనర్స్ను టచ్ చేసిన మరకతమణి ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు ఎక్కువగా చేస్తున్నాడు. ఇక RRR సినిమా కోసం ఆయన ఎంత నామినేషన్ ఇస్తున్నారు అనేది హాట్ టాపిక్గా మారింది. రాజమౌళి ప్రతి సినిమాకు కూడా కీరవాణి మ్యూజిక్ అందిస్తాడని స్పెషల్గా చెప్పనవసరం లేదు. ఆయన సినిమాలతోనే ఎక్కువగా హిట్స్ అందుకున్నాడు. ఒక విధంగా టాలీవుడ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్లో ఎంఎం కీరవాణి ఒకరు. కీరవాణితో వచ్చిన బడా మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా వరకు స్లో అయ్యారు. ఇక ఆయన తర్వాత వచ్చిన వారు కూడా ఫేడ్అవుట్ అయ్యారు. కానీ కీరవాణి మాత్రం అన్ని భాషలను కదిలించేలా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఇక ఆయనకు RRR సినిమాకు ప్రత్యేకంగా 18 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్గా కూడా కీరవాణి సరికొత్త రికార్డును అందుకున్నాడు. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాకు కూడా కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.